కాంగ్రెస్ నేత హనుమంతరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అసైన్ ల్యాండ్ అని, ఓడి భూములని ఇవన్నీ కూడా చెప్పడానికి వచ్చాం. ఇది పది రేపు రేపు 9 o'clock రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర గార్లాండింగ్ ఆయనకు వేది జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మన కార్యకర్తలు కూడా ప్రజల్లోకి పోవాలి. ప్రజలకు మరి చేసినటువంటి మంచితనం ప్రజలకు చెప్తేనే తెలుస్తుంది. ప్రజలకు మతి మార్పు ఎక్కువ. అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేస్తూ రచ్చబండను ఏదో టీ స్టాల్ కడను ఎక్కడోనో ఏదో మాట్లాడుతుంటే 10 మందికి రాజీవ్ గాంధీ చేసిన గొప్పతనం, సాయినను కూడా మరి టెర్రరిస్టులు చంపేయడం, అదేవిధంగా ఇందిరాగాంధీని చంపేయడం, ఇవన్నీ కూడా కొత్త తరం వారికి తెలియడానికి చెప్తున్నా. దీన్ని తప్పనిసరిగా రేపు అందరు నాయకులకు నేను ఇన్వైట్ చేశాను. అందరు వస్తారు. ఆ తర్వాత 4 మాటలు మాట్లాడతారు. దీని తర్వాత ఇద్దరు పిల్లలకు, ఒక బాయ్ గర్ల్కు 1000 రూపాయలు పారితోషికం సంవత్సరం పొడు ఇస్తా. అంటే సంవత్సరానికి 24,000 డబ్బులు ఏది పేద ప్రజలకు అప్కమింగ్ స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేయాలి. అది రాజీవ్ గాంధీ ఆలోచనను నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. అదేవిధంగా ఒక నాకు బాధ ఏమున్నదంటే, ఏం భాష, ఒక పక్క నరేంద్ర మోడీ గూగుల్లో నంబర్1 అంటున్నారు, కానీ ఇవాళ ఎవరికి జరుగుతున్నది? బిల్కిస్ మనో కేసులో ఎవరైతే ఊతకో చేసి రేప్ చేసిన వాళ్ళను 15 ఆగస్టు రోజు గుజరాత్ లో ఇడుస్తారు. ఈయన నంబర్1 ఆరోపణ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన రైళ్లు అదే రోజు ఇవ్వడం ఏమిటి అంటున్నా నేను. మహిళలు ఏమనుకోవాలి? ఒక తరపు బేటీ బచావ్ బేటీ పడవ్ అంటావు. ఇలా వాళ్ళు రేప్ చేసిన వాళ్ళను ఇడవడం అంటే ఇంతకంటే అన్యాయం ఏమి లేదు. ప్రతి ఆడపడుచు కూడా ఫీల్ అవుతుంది. దేశ స్వాతంత్రం చేసిన వాళ్ళు, పార్టీ చేసిన వాళ్ళు, దేశానికి చేసిన వాళ్ళని ఇడిస్తే మాకేమి అభ్యంతరం లేదు. రేప్ చేసి మర్డర్లు చేసిన వాళ్ళను మీరు ఇడవడం ఏమిటి అంటున్నారు? ఈయన దేశం మొత్తంలో నంబర్1 అంటున్నా. అంతటితో అవుతలేడు మా బండి సంజయ. శవయాత్రలో భగద్వీత పాడొద్దట. మేము ఇది ఎక్కడ కేసురా బాబు? నాకు అర్థమే అవుతుంది. అరే భగవద్గీత కడితే ఏమో ఇంకా మీదికెళ్ళి ఏమంటుండు? అలా వినిపిస్తే దాడులు చేస్తాడట. వైకుంఠ టైర్ ఏది, వైకుంఠ రథం, రథం ఏదైతే శివపాటి తీసుకోవచ్చు దాన్ని వైకుంఠ రథం అంటారు, దాని టైర్లు కోసేస్తాడట. ఏం మాట్లాడరా బాబు ఇది? అసలు ఈ పార్టీ ఎట్లున్నదో అంటున్నా. దీనికి మన గొప్ప బీజేపీ వచ్చేస్తుంది. ఏమున్నదని పోతున్నారు పార్టీలో? మీరు ఏం చేసిండు? ఒకటన్నా చేసిండా? ఇచ్చిన మాట ఒకటే నిలబెట్టుకుని మీదికెళ్ళి హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి నువ్వు హిందువులు అంటున్నావు, ఏది టైంకి వస్తావు? శవం చచ్చిపోయిందా బాబు అని దేవుడు అయ్యా భగవద్గీత వాడతానన్నా మా నాయనకు ఏ విధంగా మంచిగా అవుతుందని వాళ్ళు వాడితే అది కూడా వాడొద్దట. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? వైకుంఠదాని బండ్లుంటాయి కదా, వైకుంఠం తీసుకుపోయే మండ టైర్లకు వస్తాడట. నిజంగా కూడా మరి నరేంద్ర మోడీ ఎటువంటి ప్రెసిడెంట్ పెట్టినవురా బాబు? నోటుకొచ్చాడు. నా బాధ ఏంటంటే ఇలా మాట్లాడుతూ మాట్లాడే వరకల్లా వచ్చే జనరేషన్ కు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే రోజు వస్తుందని కోరుతున్నా. ఏం భాష, ముఖ్యమంత్రిని తిట్టేస్తారు, వాణ్ణి తిడతారు. ఈ నోటుకు వచ్చినట్టే ఒకడట బీడీలు కింద పడే వేడుకుంటాడట, ఒకడేమో చైన్లు గుంజుతాడట. ఏం భాష రాబా ఇది? నాకు అర్థం కాదు. దానికి మా ప్రెస్ వాళ్ళు బీజేపీ పుంజుకుంటుంది కదా, బీజేపీ ఏం పుంజుకుంటుంది రాబా? ఏం చేసిండు నాకు చెప్పు. ఈ భాష ఏమిటి? ఈ భాష వల్ల ప్రజలు అసహించుకుంటే, ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఒక మామూలు కౌన్సిలర్ వస్తే లేచి నిలబడేది, అబ్బా పెద్ద ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు కూడా లేచినట్టు రెడీ లేడు. ఎందుకంటే మీ భాష అట్లున్నది. ఆయన ఏం ఘనకార్యం చేసి ఉన్నాడు? ఊరు ఊరు తిరుగుతున్నాడు. ఒక్క హామీ చేసినాడా? ఆఖరి పబ్లిక్ సెక్టార్లను కూడా అమ్మేస్తున్నాడు ప్రైవేట్ కు. మా రిజర్వేషన్ ఉండదు. నేను ఓబీసీ నాయకుడుగా చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీలను తీసి వాడు ఎవడు ప్రైవేట్ ఇస్తే వాళ్ళు చుట్టాలని పెట్టుకుంటాడు. మా సంగతి ఏంది? విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారు. ఏమైంది రవ్వ ఇదంతా చెప్పు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరు కూడా ఇది హైప్ క్రియేట్ చేస్తున్నారు బీజేపీ బీజేపీ అని. బీజేపీ ఇది ఏమి లేదు. ఏం ఉరగబెట్టలే, ఎవరికి సాయం చేయలే. చేసిందంతా కాంగ్రెసే. మొట్టమొదటి ప్రధానమంత్రిని కూడా, నేరుని కూడా అవమానం చేయడానికి
ప్రయత్నంలో భాగం జరుగుతుంది. ఏదైనా కాంగ్రెస్ నాయకులు గట్టిగా ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజలలో మార్పు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఈనాడు కాంగ్రెసే బెటర్ అనే ఆలోచన ఉంది. ఈ దీనికి మనం అందరం కలిసి పనిచేయాలని కోరుతున్నా. రేపు థ్యాంక్ యూ.